ఓటీఎస్ పేరుతో 10,000 రూపాయలు పేదవాళ్ళ దగ్గర వసూలు చేయడం సరికాదని కుప్పం టీడీపీ నాయకులు మండిపడ్డారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలోని మొరసనవల్లి పంచాయతీలో నిర్వహించిన గౌరవ సభలో టీడీపీ నాయకులు మాట్లాడారు. ఈ సభలో ప్రజా సమస్యలపై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఓటీసీ పేరుతో 10,000 రూపాయలు పేదవాళ్ల దగ్గర వసూలు చేయడం సరికాదని, తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఇల్లు పట్టాలు ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శాంతిపురం మండలం పార్టీ అధ్యక్షులు విశ్వనాథ నాయుడు, ఆర్ఎస్ నాగరాజు, ఉదయ్ కుమార్, మణి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. యాత్రకు పోతూ ప్రతి రాష్ట్ర ప్రజలు ఎవరు కలిసినానో నేను సీఎం అవుతాను, మీకు పని చేస్తాను, నేను సీఎం అవుతాను, మీకు పని చేస్తాను, నేనున్నాను, నేను చూశాను, మీకు చేస్తానని చెప్పుకొచ్చిన వ్యక్తి 3 సంవత్సరాల నుంచి తాడేపల్లి గూడెంలో నుంచి బయటికి రావడం లేదు. ఎందుకంటే ఆయన చెప్పిన వాగ్దానాలు ఏవి కానీ అమలు చేయడానికి కష్టం కాబట్టి ఇంక ప్రజలకు సమాధానం చెప్పడానికి కాకుండా ఇంట్లోనే ఉండిపోతున్నాడు. కాబట్టి మనము ప్రజల్లోకి ఈ పరిపాలనలో ఏం జరుగుతున్నాయి ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. మన కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా ప్రభుత్వం పైన ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాల గురించి ప్రజలకు తెలియజేయాలి. అదేవిధంగా రైతులకు కూడా మనము పాడి రైతు పైన ఎక్కువ జీవనం సాగిస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి ఓట్లు వచ్చినప్పుడు నేను ప్రైవేట్ డైరీలు ఇచ్చే రేటుకి మళ్ళీ ప్రభుత్వం తరఫున లీటర్కి 4 రూపాయలు ఇస్తానని చెప్పి నాకు ఓటు వేయండి అని ప్రతి మీటింగ్ లో చెప్పుకొచ్చాడు. ఇప్పుడు 3 సంవత్సరాలు అయితే ఉంది. ప్రభుత్వం తరఫున ఇంతవరకు ఏ రైతుకైనా 1 రూపాయి వచ్చిందా చెప్పండి. అదేవిధంగా పెన్షన్ 3,000 ఇస్తానన్నాడు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు పెంచిన 2,000 రూపాయలు పెన్షన్ నేనే 2,000 చేశానని చెప్పుకున్నాడే కానీ 250 రూపాయలు పెంచి 3 ఏళ్ళు అయింది, 3,000 రాలేదు. అదే మనం అధికారంలోకి వచ్చింటే చంద్రబాబు నాయుడు 3,000 ఇస్తామన్నాడు, 3,000 ఇచ్చింది. ఇప్పుడు 3 సంవత్సరాలకి 1,000 రూపాయలు లెక్క ఎంత రాష్ట్రం ఒక్కొక్క పెన్షన్ తీసే తత్వాలు అందరూ ఆలోచించాలని కోరుతున్నాము. ఇప్పుడు సమావేశం గురించి ఉదయ్ కుమార్ మాట్లాడుతున్న అందరికీ నమస్కారాలు. ఈరోజు గౌరవ సభ మొరసనవల్లి పంచాయతీ సభను నిర్వహించిన పెద్దలు చిన్న గారికి, శివప్రసాద్ గారికి, విశ్వాస్ గారికి, అందరికీ వేరే ఇన్ఛార్జీలు దాన్ని అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ మొరసనవల్లి తెలియజేసుకుంటూ సభ్యులందరికీ, మహిళలకి, అనగారులతో అందరూ కూడా పేరు పేరు నమస్కారం. ఈరోజు 25 నెలల తర్వాత మన గ్రామాలకి ప్రభుత్వం 30 నెలలు వైసీపీ ప్రభుత్వం 30 నెలలు మనం కూడా పరిస్థితులు బట్టి మనం స్పందించాలి. కాబట్టి వారికి 20 నెలలు మనం ఇస్తే బాగుంటుందని ఏమేమి గ్రామాల్లో చేసేందుకు అవకాశం వాళ్ళకి తీరా చూస్తే 30 నెలలకి మొత్తం మనం చేయింది కాకుండా లాస్ట్ మన దగ్గర డబ్బులు